నేను ఈరోజు యాజ్ యూజువల్ జిమ్కి వచ్చాను. ఈ జిమ్లో ఒక 18 ఇయర్స్ ఉంటాయేమో వాడికి, 18-20 ఇయర్స్ ఉంటాయి. వాడు ప్రతి ఒక్కళ్ళ షూస్కి వెళ్ళి చూస్తుంటాడు, ఎందుకంటే ఆ షూస్ మొత్తం చినిగిపోయి. సో నేనేమంటున్నానంటే వాడికి ఒక పేరు షూస్ ఇద్దాం అనుకున్నా. లెట్స్ సీ ఆ రియాక్షన్లో ఉంటా. ఇప్పుడు నేను కలవబోయే అతని పేరు రామ్. ఇదే జిమ్లో మనోడు బాయ్గా పనిచేస్తున్నాడు. సైజ్ భయం నాకు. హర్షనియా, మొత్తం చిరిగిపోయినట్టుంది షూస్. బాగుందా? సరే నడుచుడు రా, నడుచుడు. బాగున్నాయిరా, స్టైలిష్గా ఉన్నాయి కదా. సూపర్ స్టైలిష్ ఉన్నారా? చూశారు కదా ఆడి ఫేస్లో ఉన్న 3 సెకండ్స్ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఆడు షూస్ చూసాడో, ఆడు వాడు వాడు వేసుకుంటున్నప్పుడు వాడి హ్యాపీనెస్ కానివ్వండి, అది లైక్ ప్రైజ్లెస్. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం పెట్టినా కూడా ఈ హ్యాపీనెస్ దొరకదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి చిన్న చిన్న విషయాలు ఖర్చు పెట్టండి. ఐ బెట్ యూ మీకు హ్యాపీనెస్ దొరకకపోతే నేను అడగండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దిక్సూచి అనే ఫిలిం తోటి యూనో నేను మళ్ళీ తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి మళ్ళీ వస్తున్నాను, డైరెక్షన్ కూడా చేస్తున్నాను. నాకు ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, దిక్సూచిని ఇలా సినిమాతోనే వదిలేయకుండా దిక్సూచి ఫౌండేషన్ అని పెట్టి యూనో, ఎందుకంటే ఆ పేరులోనే ఒక పాజిటివ్నెస్ ఉంది కాబట్టి. ఇలాంటివి ఇంకా మోర్ ఎపిసోడ్స్ ఏది శివ ఫిలిం ఎడిటర్ సత్యబాబు గారి మీద చేసినట్టు ఇంకా చాలా చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి గైస్. థ్యాంక్ యూ సో మచ్, బై.